మోతీలాల్ నెహ్రూ రిపోర్టు. మోతీలాల్ నెహ్రూ రిపోర్టు 1928లో ఇవ్వబడినది. బిర్కెన్హెడ్ అను బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి కాంగ్రెస్కు సవాలు చేస్తూ, భారతదేశానికి అవసరమైన ఒక చట్టాన్ని వ్రాసుకునే పరిజ్ఞానము ఉందాని అపహాస్యము చేసినాడు. దీనికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సఫ్రూ, అలీ ఇమాం సభ్యులుగా ఒక కమిటీని ఏర్పరిచినది. ఈ కమిటీ తన నివేదికను 1928 ఫిబ్రవరి 12వ తేదీన కాంగ్రెస్కు సమర్పించినది. దీనినే మోతీలాల్ నెహ్రూ రిపోర్టు అని అంటారు. ఈ రిపోర్టులో ముస్లింలకు తగిన ప్రాధాన్యత లేదని, మహమ్మద్ అలీ జిన్నా 14 అంశాలను నెహ్రూ రిపోర్టులో చేర్చాలని సూచించగా కాంగ్రెస్ దీనిని తిరస్కరించినది. దీనితో మోతీలాల్ నెహ్రూ రిపోర్టు వీగిపోయినది.